నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ జవేరియా. ఈరోజు మనతో పాటు రన్ టైలర్ బొటిక్ హైరింగ్ జరిగింది లావణ్య గారితో. సో లావణ్య గారి గురించి తెలుసుకుందాము. చాలా ఇంట్రెస్టెడ్గా తను బొటిక్ హైరింగ్ అయితే చేశారన్నమాట. సో ఎందుకు అంత ఇంట్రెస్ట్, ఎందుకు చూపించారు అన్నది తెలుసుకోబోతున్నాం. నమస్తే లావణ్య గారు. నమస్తే మేడం. హాయ్, మీ గురించి చెప్పండి. మై నేమ్ ఇస్ లావణ్య ఫ్రమ్ చౌటుప్పల్ యాదాద్రి డిస్ట్రిక్ట్. నేను 10th క్లాస్ కంప్లీట్ చేసిన తర్వాత మ్యారేజ్ అయింది నాకు. తర్వాత పిల్లలు 2, ఒక బాబు ఒక పాప. నెక్స్ట్ టైలరింగ్ నేర్చుకున్నాను మేడం. 10th పిల్లలతో పాటు టైలరింగ్ స్టడీ, ఇంటర్ డిగ్రీ అవన్నీ కంటిన్యూ చేశాను. అంటే మ్యారేజ్ అయిన తర్వాత ఇది కూడా ఫ్యామిలీ చూసుకుంటూ స్టడీస్ చేసుకున్నాను. ఇంటర్ కంప్లీట్ అయింది, డిగ్రీ కంప్లీట్ అయింది. అంటే డిగ్రీ కంప్లీట్ అవ్వలేదు, డిగ్రీ కూడా చేశాను. నెక్స్ట్ అప్పుడు టైలరింగ్ నేర్చుకున్న తర్వాత మగ్గం వర్క్ కూడా నేర్చుకున్నాను నేను. నెక్స్ట్ ఒక మేడం దగ్గర. అంటే 10th చదివారన్నారు, ఫర్దర్ స్టడీస్కి ఎందుకు వెళ్ళలేదు లావణ్య? అంటే మ్యారేజ్ అయిపోయింది మేడం, ఇక అక్కడికి స్టాప్ అయిపోయింది. మ్యారేజ్ కావడం వల్ల అక్కడికి స్టాప్ చేసి నెక్స్ట్ మా హస్బెండ్ చాలా సపోర్ట్ చేశాడు చదవడానికి కూడా. ఇంటర్ కంప్లీట్ చేశాను ఇర్రెగ్యులర్. నెక్స్ట్ డిగ్రీ. ఓకే, సో టైలరింగ్ వైపు ఎందుకు ఇంట్రెస్ట్ కలిగింది మీకు? ఏదో ఒకటి చెయ్యాలి, నేర్చుకోవాలి, నా కాళ్ళ పైన నేను నిల్చోవాలని ఉద్దేశంతో టైలరింగ్ నేర్చుకున్నాను. దాన్ని ఒక మేడం దగ్గరికి వెళ్ళి మగ్గం వర్క్ నేర్చుకున్నాను మేడం. తన వల్లే నేను ఈ స్టేజ్కి వచ్చాను, బొటిక్ మెయింటైన్ చేసేంత స్టేజ్. ఓకే, అంటే తను జస్ట్ మగ్గం వర్క్ ఒక్కటే నేర్పించకుండా టైలరింగ్ నేర్పించింది చాలా. ఎట్లా ఉండాలి, ఎట్లా చేయాలి, తనని చూసి నేను చాలా నేర్చుకున్నాను. ఓకే, వాళ్ళ పేరు సమంత మేడం. సమంత. సో ఇప్పుడు తన బొటిక్ ముందే నేను బొటిక్ స్టార్ట్ చేశాను. తన వల్ల అక్కడ ఒక 10 మెంబర్స్ బతుకుతున్నారు మేడం. తన నుంచి ఒక 10 మెంబర్స్ షాప్ పెట్టుకున్నారు. ఓకే, సేమ్ ఆ మేడం లాగా నేను కూడా, నేను ఒక 10 మందికి హెల్ప్ చేయాలని మీ కోరిక. ఓ, ఇట్స్ ఎ గ్రేట్ థింగ్ అండి. మరి లావణ్య గారు, మీ జర్నీలో హర్డిల్స్ ఏమైనా చూసారా? చాలా చూశాను మేడం. పిల్లలతో పాటు ఇక టైరింగ్ నేర్చుకోవడం, చదువుకోవడం, ఇవన్నీ ఫ్యామిలీని చూసుకోవడం, ఇవన్నీ చాలా కష్టం కదా. నా కాళ్ళపై నేను నిల్చోవాలని కొంచెం ఆరాటంతో అన్నీ చాలా స్ట్రగుల్స్ మెయింటైన్ చేశాను. ఇద్దరు పిల్లలు చదువుకోవడం, టైలరింగ్ నేర్చుకోవడం, పొద్దుగా అట్లా షాప్ పెట్టడం, పొద్దున్న నుంచి ఈవినింగ్ వరకు షాప్ మెయింటైన్ చేయడం, ఇవన్నీ చాలా చాలా స్ట్రగుల్స్ చూశాను. ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ చూసారా, లేకపోతే ఈ వర్క్ రిలేటెడ్? ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ చూశాను, వర్క్ రిలేషన్ స్ట్రగుల్స్ కూడా. ఫస్ట్ మెయిన్ థింగ్ అంటే ఫైనాన్షియల్ స్ట్రగుల్, దానివల్ల ఇంత జర్నీ స్టార్ట్ అయింది. లావణ్య గారు, ఇప్పుడు మీరు స్ట్రగుల్ చూశారు అంటున్నారు, సో ఆ స్ట్రగుల్స్ ద్వారా ఏం నేర్చుకున్నారు? మనీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అనేది ఒక్కటి నేర్చుకున్నాం మేడం. మనీ ఉంటేనే రిలేషన్షిప్స్ ఉంటాయి, మనీ లేకపోతే వేస్ట్. మన కాళ్ళపైన మనం నిల్చుంటేనే 10 మంది మన దగ్గరకు వస్తారు, లేకపోతే మనల్ని ఎవరు కేర్ చేయరు. దట్ ఈస్ ద మెయిన్. మరి హ్యాండిల్ చేసుకోగలుగుతున్నారా ఫ్యామిలీ, ఇంకా పిల్లలు కూడా చిన్న పిల్లలు అంటున్నారు? మా హస్బెండ్ చాలా సపోర్ట్ చేశాను మేడం. మా అత్తయ్య, మా మమ్మీ, మా డాడీ, మా పేరెంట్స్ అందరూ సపోర్టివ్. కంప్లీట్ ఫ్యామిలీ ప్యాకేజ్ సపోర్ట్గా మీకు చాలా దొరికింది. ఇట్స్ ఎ గ్రేట్ థింగ్ అండి. ఇంకా ఏం చూడాలనుకుంటున్నారు? సక్సెస్ఫుల్ ఉమెన్గా నిల్చోవాలని నా టార్గెట్ మేడం. ఓకే, సో ఆల్రెడీ 2 బొటిక్స్ ఉన్నాయన్నారు మీరు. సో మరి రన్ టైలర్కి, అంటే నేను చూశాను మీ ఇంట్రెస్ట్ అంటే చాలా చాలా చిన్నపిల్లల ఏం మేడం మాకు ఇస్తారా లేదా, మాకు ఇస్తారా లేదా అన్నట్టు తరచుగా కాల్స్ చేస్తారు మీరు నాకు. అంటే 2 బొటిక్స్ ఉన్నాయి కదా మేడం, మెయింటైన్ చేయడం చాలా ఇబ్బంది అవుతుంది. ఇక్కడ చూసుకోవాలి, అక్కడ చూసుకోవాలంటే చాలా ఇబ్బంది అవుతుంది కదా. ఇప్పుడు మేడం వీడియోస్ చూశాను, చాలా మేడంకి చాలా కనెక్ట్ అయ్యాం. ఏదో ఒకటి ఇప్పుడు నేను 1గా నిరూపించుకోవాలంటే ఏదో ఒక సపోర్ట్ కావాలి. దాన్ని రన్ టైలర్లో చూశాను మేడం నేను. దానివల్ల మేడం ఇంత కనెక్ట్ అయ్యి రన్ టైలర్ కోసం కాంటాక్ట్ అయ్యాం. ఓ, దట్స్ వెరీ గుడ్. టైలరింగ్లో మేడం చెప్పే విషయం ప్రతి ఒక్కటి రైట్. మనం ఎంత కుట్టినా ప్రతి ఒక్కరికి నచ్చాలని ఏమి ఉండదు కదా మేడం. ఇప్పుడు అట్లా ఏదో ఒక సపోర్ట్ ఉంటే, ఒక కంపెనీ రన్ టైలర్ అనే కంపెనీ ద్వారా వెళ్తే మంచి లైఫ్, మంచి ఫ్యూచర్ ఉంటుందని నమ్మకంతో మేడం తోటి కాంటాక్ట్ అవ్వడానికి వచ్చాం మేడం. సో ఒక కంపెనీతో మీరు టైఅప్ అవితే స్టేబుల్గా మీరు ఉండొచ్చు లాంగ్ రన్లో అనేది గమనించారు. ఇంకా విజన్, అంటే ఫ్యూచర్ విజన్ ఎలా ఉంది లావణ్య గారు మీది? నా వల్ల ఒక 10 మంది మహిళలు సక్సెస్ అయితే నాకు కూడా సంతోషం కదా మేడం. జస్ట్ రన్ టైలర్ వల్లనే సాధ్యం అవుతుందని నమ్మకంతో ఇంత దూరం వచ్చినాం. గ్రేట్, గ్రేట్, రియలీ గ్రేట్ అండి. ఎందుకంటే ఆల్రెడీ మీరు 2 బుటిక్స్ మెయింటైన్ చేస్తున్నారు. మరి మంత్లీ అర్నింగ్ ఎలా ఉంది ప్రజెంట్? అంటే రెంట్ టైలర్కి ఇంకా కనెక్ట్ అవ్వలేదు, ప్రజెంట్ అర్నింగ్ ఎలా ఉంది మీది? ప్రజెంట్ అర్నింగ్ అంటే ఒక 1 లాక్ వరకు
ఎర్నింగ్ చేసాం మేడం. ఓ, ఇంకా 1 lakh. ఇప్పుడు 1 lakh అనేది ఇప్పుడు పిల్లల స్టడీస్కి దానికి దీనికి చాలా తక్కువ. అదే అవును. ఇప్పుడు ఇంకా కొంచెం ఎర్నింగ్స్ పెంచుకొని, ఎర్నింగ్స్ కంటే మెయిన్ జస్ట్ నేను నా కళ్ళ పైన నిలబడి నెంబర్ 1గా నిల్చోవాలని రంటైర్ నన్ను కాంటాక్ట్ అయ్యాం మేడం. దట్స్ ఎ గ్రేట్ థింగ్ అండి. యూఆర్ ఆల్రెడీ మేడం వల్లనే అది సాధ్యమవుతుంది. ఎస్ 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 అబ్సల్యూట్లీ. ఎందుకంటే యూఆర్ ఆల్రెడీ ఏ సక్సెస్ఫుల్ ఉమెన్, సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నారు, కానీ ఇంకా మంచిగా పెద్ద సపోర్ట్ దొరికితే తొందరగా రీచ్ అవ్వచ్చు. ఓకే ఓకే అనేది చూస్తున్నారు మీరు. సో మరి ఎవరికైనా సజెస్ట్ చేయాలంటే బొటీక్ హైరింగ్ మీరేం చెప్తారు లవణ్య గారు? 100% దిస్ ఈజ్ బెస్ట్ అని చెప్తాం మేడం. ఎవరికైనా, లేడీస్కి చాలా ఇబ్బందులు ఉంటాయి, టైరింగ్ మెయింటైన్ చేయాలన్నా, ఇంట్లో సపోర్ట్ ఉండాలి, మెయింటైన్ చేయాలి అన్నా, దట్ రన్ టైలర్ని కాంటాక్ట్ అయితే మేడం సపోర్ట్ వల్ల చాలా ఎక్కడికో వెళ్ళిపోవచ్చు అన్న నమ్మకంతో ఇంత దూరం వచ్చినాం. ప్రతి ఒక్క మహిళకి దిస్ ఈజ్ కరెక్ట్. మేడంని కాంటాక్ట్ అవ్వడం, రన్ టైలర్ తోటి సపోర్ట్ తీసుకోవడం చాలా బెటర్ అన్న నమ్మకం. అంటే ఈజీగా స్మూత్ వేగా మీరు నడిపించచ్చు. నడిపించవచ్చు. చోటుప్పల్లో బొటీక్ హైరింగ్ అయితే జరిగింది. సో చోటుప్పల్లో క్రౌడ్ ఎలా ఉంటుంది లవణి గారు? క్రౌడ్ మంచిగానే ఉంటుంది మేడం, చాలా క్రౌడ్ ఉంటుంది. చౌటుప్పల్ కింద విలేజెస్ ఉంటాయి కదా, ఒక 50-60 విలేజెస్ ఉంటాయి. ఆ క్రౌడ్ మొత్తం చౌటుప్పల్ బిజినెస్ ఏరియా, మంచి బిజినెస్ ఏరియా. చాలా మంది మహిళలు కానివ్వండి, ఇంకా ఎవరైతే మీరు అప్రోచ్ అవుతుంటే రన్ టైలర్కి అవన్నీ పనికిరావు అని చెప్పారు అని, మరి వాళ్ళకి ఏం చెప్తారు మీరు? స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళే వాళ్ళకి నిరూపించాలి దిస్ ఈస్ ద బెటర్. ఎవరైతే క్వశ్చన్స్ వేశారో అది వేస్ట్ అట్లానే అనేవాళ్ళు చాలా మంది ఉంటారుగా. వేస్ట్ కాదు, అది బెటర్, కరెక్ట్ వేలో వెళ్ళారు వీళ్ళు అని నిరూపించుకోవాలి మేడం. దట్ ఈస్ ద ఆన్సర్ టు దట్. వెరీ గుడ్, వెరీ గుడ్ లవణ్య గారు. ఎందుకంటే ఒక సపోర్ట్ అంటే ఒక ప్రాబ్లమ్స్ చూసి వాటికి సొల్యూషన్ ఇస్తున్నాము అనేది మీరు చక్కగా అర్థం చేసుకున్నారు. సొసైటీలో చాలా మంది ఉంటారు, మన పుల్ చేస్తూ ఉంటారనమాట, అది ఇది పనికొస్తుందా, ఇది అసలు కరెక్ట్ వేనా, నువ్వు చేస్తుండే అసలు థింక్ చెయ్యి అన్న వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ అది కూడా కరెక్టే కొంతవరకు. ఇప్పుడు ఇక్కడ ప్రాబ్లంకి సొల్యూషన్ ఇస్తున్నామా లేకపోతే ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నామా అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ సొల్యూషన్ దొరుకుతుంది కాబట్టి మీరు కరెక్ట్ ప్లాట్ఫామ్కి వచ్చారు లవణ్య గారు. ఇట్స్ ఎ గ్రేట్ థింగ్. సో నైస్ స్టోరీ, చాలా ఇన్నోసెన్స్గా, అంటే లవణ్య గారిని నేను ఫస్ట్ చూసినప్పుడే చిన్నపిల్లల ఇన్నోసెన్స్లా అది ఎక్కువ ఉందన్నమాట అమ్మాయిలో. ఎందుకు అనుకున్నాను, ఫ్యామిలీ సపోర్ట్ అండి. ఫ్యామిలీ సపోర్ట్ వల్ల హస్బెండ్, వాళ్ళ ఫాదర్, ఎంటైర్ మదర్ ఇన్ లా, అంటే అత్తమ్మ కూడా పిల్లల్ని చూసుకుంటూ తన కెరియర్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు కదా. ఇది చాలా ప్రతి ఒక్క మహిళకు కూడా దొరకాలి, అప్పుడే సక్సెస్ అనేది చాలా ఈజీగా స్మూత్ వేలో చూడగలరు. ఇంకా లవణ్య గారు, మీరు నెక్స్ట్ ఒక 2 ఇయర్స్లో ఎంత అర్న్ చేయాలనుకుంటున్నారు, ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు? ఒక 2-3 lakhs, 3-4 lakhs ఎండ్ చేయాలని అనుకుంటున్నాం మేడం. గ్రేట్ అండి, క్రాస్ చేసేస్తారు లవణ్య గారు మీరు. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. థ్యాంక్ యూ మేడం. సో చూసారు కదండి, చోటుప్పల్లో రన్ టైలర్ బొటీక్ హైరింగ్ జరిగింది. లవణ్య గారు వెరీ వెరీ ఇంట్రెస్టెడ్ టు హైర్ బొటీక్ హైరింగ్కి, తన బొటీక్ హైర్ చేసుకోండి అని చెప్పేకి చాలా ఇంట్రెస్టెడ్ ఉన్నారనమాట ఆ రోజు. ఎందుకు అనుకున్నాను నేను, కానీ తన మాటల్లోనే కంప్లీట్గా విన్నాము. సో ఎవరైనా సరే బొటీక్ హైరింగ్ కావాలి అంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. లావణ్య గారు, బొటీక్ హైరింగ్ ఫ్రమ్ చోటుప్పల్. థ్యాంక్ యూ లావణ్య గారు.